నమస్తే, ప్రసాద్. ప్రస్తుతం మనతో పాటు జనసేన పిఎస్సీ మెంబర్, అలాగే హైకోర్టు న్యాయవాది పాలవల్ ఎస్ఎస్పీ గారు ఉన్నారు. మేడం నమస్తే. అసలు ఏంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా సుప్రీంకోర్టు సీజేకే లేఖ రాశారు, అలాగే ఎవరైతే పార్టీ కార్యకలాపాలు చూస్తున్నటువంటి సలహాదారులు ప్రెస్ మీట్ పెట్టారు. నిజంగా ఇది న్యాయంపై యుద్ధమా? అసలు ఏంది దీనికి కూడా కులాలను పులిమి? అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్? నమస్తే అండి. ప్రసాద్ గారు ఇక్కడ మొట్టమొదట మొన్న ప్రెస్ మీట్ పెట్టారు. అజయ్ కల్లం, అజయ్ అందరూ కలాం అనేస్తున్నారు, ఎందుకంటే అది కొంచెం వేరేగా వెళ్తుంది, కొంచెం డీసెంట్ నోట్. కలాం అంటే అబ్దుల్ కలాం గారు కాబట్టి ఆయన ఒక ట్రెండ్ పెట్టారు. అబ్దుల్ కలాం గారు అంటే మనందరికి ఒక ఆనర్. సో ఇక్కడ నేను ముందు మొట్టమొదట, ఇది అవుట్ ఆఫ్ ద సబ్జెక్ట్ అయినా కానీ అది ఇంపార్టెంట్ కూడా ఈక్వల్లీ. అజయ్ కల్లం రెడ్డి, ఓకే, అది అందరికి తెలియాలి. అజయ్ కల్లం రెడ్డి అది ఆయన ప్రెస్ మీట్ లో ఆయన పేరు అలా చెప్పుకుంటే ఇంకా బాగుండేది. అందుకు ఏ నోట్లోంచి ఏ శంఖంలోంచి ఏ తీర్థం వస్తుంది అన్నది అందరం తెలుసుకుంటే మంచిది. సో అజయ్ కల్లం రెడ్డి గారు ఏమన్నారు, ఆయన ప్రెస్ రిలీజ్ చేశారు, ఓకేనండి ప్రసాద్ గారు. ఇంకా ఇప్పుడు మీరు అన్నారు అది నిజమే, డైరెక్ట్ గా కొండని ఢీకుంటున్నారు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ ఎన్వి రమణ గారు అంటే మేము అందరం జ్యుడిషియల్ గా ఉన్నాం, ఉంటాయి ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు డైరెక్ట్ నేను జ్యుడిషియరీతో ఢీ కొంటున్నారంటే కొండని ఢీ కొంటున్నారు. కొండని ఢీ కొంటే ఏమవుతుందండి? తల బద్దలైపోతుంది. అదే జరుగుతుంది ఇప్పుడు. నెక్స్ట్ సింపుల్, అది ఢీ కొంటే తలే బద్దలవుతుంది. ఇంకా విషయం అండి ప్రసాద్ గారు, ఇక్కడ డైరెక్ట్ గా ఏం చెప్తున్నారు అక్కడ సిజే గారు? నేను అవన్నీ మరి ఎందుకంటే రాకూడదు, గ్యాగ్ ఆర్డర్ ఉంది కాబట్టి ఐ షుడ్ నాట్ సే అక్కడ రమణ గారు డాటర్స్ గురించి అని. ఇదని గ్యాగ్ ఆర్డర్ ఉండడానికి రెండు కారణాలు, అప్పుడు ఈ భూముల విషయంలో అంటే, ఎందుకంటే ఇవన్నీ నేను ఆస్పెక్ట్స్, ఎందుకంటే ఇవన్నీ చెప్పి వాళ్ళు సుప్రీంకోర్టులో సిజే గారికి ఒక లెటర్ రాయడం జరిగింది. ఆయన మీద ఏమైతే బ్యాడ్ రిమార్క్స్ ఉన్నాయో అవన్నీ చెప్పడం జరుగుతుంది. దాంట్లో ఇప్పుడు అస్యూమ్, సరే రమణ గారి డాటర్స్ కి ఏదో ఉంది, వాళ్ళు ఇన్సైడ్ ట్రేడింగ్ లో సంబంధించి కొన్ని ఆస్తులు వాళ్ళ పేరున ఉన్నాయని ఒక అలిగేషన్, రైట్? రెండోది నెక్సస్, ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ టీడీపీ గవర్నమెంట్ ఆన్ రమణ గారు, రైట్? అదొక రెండో పాయింట్. మూడో విషయం ఇప్పుడు ఏంటంటే, ఈ ఇన్ఫ్లుయెన్సెస్ లో రమణ గారే రూస్టర్ ఆఫ్ ద జడ్జెస్, ఎక్కడ ఎవరు కూర్చోవాలి అన్నది వస్తుంది. ఇవన్నీ అలిగేషన్స్ మీకు బ్రీఫ్ గా మూడు చెప్తున్నా. ఇవన్నీ ఏంటంటే రమణ గారే చేస్తున్నారు అని అనుకుందాం, చేశారే అని అనుకుందాం. ఇవి ఒక డివైడ్ చేసి అనుకుందాం. ఇప్పుడు వస్తే చేస్తే ఆ విషయంలో ఆయన క్వశ్చన్ చేయడానికి ఉంది, ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ భూముల విషయంలో వచ్చిందనుకోండి, భూముల విషయంలో ఐ హ్యావ్ వెరీ డైరెక్ట్ క్వశ్చన్ టు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకవేళ మీకు నిజంగానే అది ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది, భూములు అమ్మకాలు జరిగే ఆయనకు ఒక బ్యాడ్ రిమార్క్ ఉంది, డాటర్స్ డిపెండెంట్ కాబట్టి అని అంటున్నారు కదా, ఇది ఎందుకు గత అప్పుడు రాలేదు? ఇంతకుముందు ఎందుకు ఈ క్వశ్చన్ రాలేదు? ఇప్పుడు ఎందుకు వచ్చింది? అది హీ వుడ్ హ్యావ్ రైజ్ దట్ నౌ ఎట్ ద టైమ్. అంటే ఇప్పుడు ఆయనకి వ్యతిరేకంగా కొన్ని ఆర్డర్స్ వస్తున్నాయి అంటే, నేను పదే పదే మీతో ఎన్నోసార్లు మన డిస్కషన్స్ లో చెప్పడం జరిగింది, ఆర్టికల్ 273 అది ఎవరు రమణ గారు రాయలేదు, అది మీరు రాయలేదు, పాలవల్ శేషస్వి రాయలేదు, ఇంకా ఎక్స్వైజెడ్ రాయ అంబేద్కర్ గారు, అది కాన్స్టిట్యూషన్ లో కొన్ని కోడిఫై ఉన్నాయి, అది 273. రెండో విషయం 350A, అది ఎడ్యుకేషన్ గురించి. తర్వాత ఈయన ఏదండి తిన్నగా వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, తిన్నగా డైరెక్ట్ ఢీకొంటున్నారు జ్యుడిషియరీతో. ఆయన విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ని జ్యుడిషియరీ వినడం లేదు కాబట్టి జరుగుతుంది, అంతే తప్పితే ఆయనకి ఎవరు వ్యతిరేకం లేదు. ఆయన ఏదో ఆలోచిస్తున్నారు తప్పించి ఇదేమి వ్యతిరేకత అయితే వెళ్ళడం లేదు జ్యుడిషియరీలో. ఇప్పుడు ఈ సో కాల్డ్ నెగటివ్ యాటిట్యూడ్ తో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఢీ కొనడం వల్ల దానికి దెబ్బ తగిలేది ఒకటి, జ్యుడిషియరీ మీద ఒక బ్లాక్ స్పాట్ వేస్తున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని ఎటువైపు లీడ్ చేస్తుంది తెలుసండి ప్రసాద్ గారు? ఒకటి, కంటెంప్ట్కి వెళ్తుందండి. అంటే ఇక్కడ ఆర్డర్స్ నాకు ఫేవర్గా రావడం లేదని చెప్పి ఆయన వ్యక్తి మీద, రమణ గారి మీద వ్యక్తిగతంగా ఆయన పాయింట్అవుట్ చేయాలి తప్పితే డైరెక్ట్ జ్యుడిషియరీ మీద యుద్ధం ప్రకటించారు.
యుద్ధం ప్రకటించేటప్పుడు ఆయనకి ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయంటే ఉన్నాయని అంటున్నారు. కానీ ఒకటి ఖచ్చితంగా క్లియర్గా ఒకటైతే చెప్పుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే, వ్యక్తి మీద వేసి జ్యుడిషియరీ మీద పక్కకు పెట్టాలి. ఎందుకంటే జ్యుడిషియరీ మొత్తాన్ని ఈయన వేలం పాడుతున్నారు. ఎందుకంటే ఈయనేదో ఓట్లు కొనుక్కున్నారు కదా అని చెప్పేసి ప్రజల్ని మభ్యపెట్టి జ్యుడిషియరీని కొనుక్కునే ధైర్యం ఎవరికి ఉండదండి? ఉంటుంది ఒక విషయంలో ప్లస్ అండ్ మైనస్ ఎట్లాగో, డెఫినెట్లీ ఆ కాయిన్కి టూ సైడ్స్ ఉంటాయి. ఎందుకంటే జస్టిస్ కన్నన్ గారిని విషయంలో నేను అది కూడా మీకు చెప్తున్నాను, ఆయన కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ జరగడం జరిగింది, ఆయనకి పనిష్మెంట్ కూడా అయ్యింది, అన్ని పీనలైజ్ కూడా అయినాయి. సో బోత్ ద వేస్, ఇప్పుడు జ్యుడిషియరీలో ఆయన హీఈస్ ద ఫస్ట్ హైకోర్టు జడ్జ్, మీకు అది తెలిసిన విషయమే, అది ఇంతకుముందు మీతో నేను డిస్కస్ చేయడం కూడా జరిగింది. సో అలా కూడా జరుగుతాయి, కానీ రెండు అన్ని వేళలా ఒకటి కాదు. ఇప్పుడు ఆయనకి ఏదో వ్యతిరేకంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. వ్యతిరేకం అంటే ఏం వ్యతిరేకం జరుగుతుంది? గట్టిగా నేను అడుగుతున్నా, ఏం వ్యతిరేకం జరుగుతుంది? ఆయన చెప్పిన విమ్సన్ ఫ్రాన్సిస్కి జ్యుడిషియరీ వంత పాడటం లేదు, సన్నాయి నొక్కులు నొక్కడం లేదు, అంతే. తప్పించి ఇక్కడ ఎటువంటి ఆయనకు వ్యతిరేకం జరగలేదు. ఆయన ఊహించుకోవడం కాదు, ఆయనకి ఈగో క్లాష్ అవుతుంది ఇప్పుడు, బికాస్ ఆయన అందరు నడిచే దారిలో వెళ్ళడం లేదు. ఎత్తెత్తి అడుగులు వేస్తే ఎక్కడో అడుగు పెడుతుందట, అలానే చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు. అంతే తప్పించి ఆయన అందరు నడిచే దారిలో నడవడం లేదు. అదే కాకుండా జ్యుడిషియరీని ఢీ కొంటున్నారు, ఇది కంటెంప్ట్ అవుతుంది. వాళ్ళకి లేనిపోని మోటివ్స్ ఆఫ్ హీఈస్ పుటింగ్ అదర్ మోటివ్స్, అల్టీరియర్ మోటివ్స్ టు ద జ్యుడిషియరీ. వాట్ ఈస్ అన్నెసెసరీ ఫర్ ఎ జ్యుడిషియరీ? మీకు అలా ఉంటే వ్యక్తిగతంగా ఆయన మీద మీరు యాక్షన్ తీసుకోండి. అంతేగాని మీరు జ్యుడిషియరీని డైరెక్ట్ సీజే గారిని చేయడం వల్ల అక్కడ రమణ గారు కాదు, జ్యుడిషియరీని మీరు తప్పు పడుతున్నారు. దిస్ ఇస్ అగనీ టు ద జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ టోటలీ. It's an agony to the judicial institution, totally. It's the shame on the AP government. Feel it's disaster. ఇక్కడ ఒక అంశం తెరపైకి వస్తుంది. ఎవరైతే బెయిల్ పై ఉన్నటువంటి వ్యక్తులు జ్యుడిషియరీని కానీ లేదా జడ్జిని ఉద్దేశించి మాట్లాడకూడదు అనేటువంటి ఒక అంశం ఉందంట. మరి అంశం ఆయన న్యాయ సలహాదారులు కానీ ఎవరు కూడా చెప్పరంటారా? అసలు ఆయన ఏ రోజు న్యాయంగా అంటే ఎందుకు ఇది జరుగుతుందంటే, ప్రజలు మంచి వాళ్ళు అయిపోయారు. ఇప్పుడు జరుగుతాయి చూడండి స్ట్రింజెంట్ యాక్షన్స్. అసలు బెయిల్ మీద ఉన్న వ్యక్తి ఈ రోజు ఇన్ని చేస్తున్నారు అంటే ప్రజలు ఇచ్చిన ఒక ఆయుధం, అది ఆయన ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నారు. ఇప్పుడు ఒకటి ఉంటుందండి, మీకు కొన్ని పవర్స్ ఉంటాయి, అది పూజలు అవ్వనియండి, పవర్స్ అవ్వనియండి, ఎనీ డామ్ థింగ్. బోత్ సైడ్స్ ఈయనకి ఇచ్చిన పవర్ ని మిస్యూజ్ చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సంక్షేమ పథకాలు పెట్టుకోండి, ప్రజల్ని మంచిగా పరిపాలించండి, తప్పించి మీరు జ్యుడిషియరీతో మీకు నచ్చినట్టు ఏపీని అంటే అడ్డడ్డగా రూల్ చేస్తున్నారు. దెబ్బతీసే ప్రభుత్వం ఇది, ఇది ఎలా అంటే దిస్ హ్యాస్ టు బి స్టాప్డ్. ఇక్కడ పూర్తిగా ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇంకా అది జ్యుడిషియరీ వల్లనే అవుతుంది, ఎందుకంటే జ్యుడిషియరీనే అటాక్ చేయబోతున్నారు. ఇప్పుడు ఒక దేవుడు అని మనం ఎలా భావిస్తామో జ్యుడిషియరీని, దాంట్లో పొరపాట్లు కొన్ని ఉన్నాయి, అది చెక్ చేసుకోవాలి. పొరపాట్లు అంటే ఆర్డర్స్ లో కాదు, ఒక జ్యుడిషియరీలో 70% పక్కగా ఉంటారు, ఒక 25% అటు ఇటు ఉండొచ్చు, దట్ హ్యాస్ టు బి చెక్. డైరెక్ట్ వ్యక్తిగతంగా వెళ్ళండి, డైరెక్ట్ జ్యుడిషియరీ అంతా ఒక కొంతమంది జడ్జిల పేర్లు లిస్ట్ చదివారు, ఏంటండి ఇది, ఇది ఏమన్నా ఇదా? కొంతమంది ఒక సుప్రీంకోర్టు జడ్జెస్ కూడా కొంతమంది బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేయడం జరిగింది ఒక విషయంలో, చలమేశ్వర్ గారు ఇంకా కొంతమంది చేసేటప్పుడు. దాన్ని ఒక విధంగా చూడాలి, అంతేగాని మొత్తం జ్యుడిషియరీనే ఆల్ ఈజ్ నాట్ వెల్, దట్ హ్యాస్ టు బి టేకన్ ఇన్ టు కన్సిడరేషన్. బికాస్ ఇట్ ఈస్ ఆల్ ఈజ్ నాట్ వెల్, యూ షుడ్ నాట్ సే ఎవ్రీథింగ్ ఈస్ బ్యాడ్. సో ఆ డిఫరెన్స్ ఉంది దానికి దీనికి. ఇప్పుడు ఇంకో ప్రస్తావన కూడా చేస్తున్నారు అంటే ఎల్వి రమణ చీఫ్ జస్టిస్ అయితే ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా కూడా అన్ని మారిపోతాయి, కనుక మోడీయే జగన్మోహన్ రెడ్డి బావులా వాడుకుంటున్నారు అనేటువంటి ప్రచారం జరుగుతుంది. ప్రధానమంత్రి గారికి అవసరం అంటారా ఈ అంశం? అదే కదా, ఆయనకి ఇన్ని రాష్ట్రాల్లో, ఏపీ అనేది ఒక చిన్న రాష్ట్రం, ఏపీ రాష్ట్రంలో ఒక మంచి పని కోసం ఆయన కాన్సన్ట్రేషన్ పెట్టచ్చు, అంతేగాని ఏముందండి 13 జిల్లాలు ఒక ఉన్న ఒక సీఎం గురించి ఈ చేసే అంత పని ఉందండి? ఆయన ఎంత జమ్మూ కాశ్మీర్ లో ఎలాంటిది డెసిషన్ తీసుకున్నారు, మొన్న చూస్తే బాబ్రీ మసీద్ విషయంలో ఎలాంటి డెసిషన్స్ వచ్చినాయి?
వాటి మీద మోడీ గారిని వి ఆల్ హ్యావ్ రెస్పెక్ట్, ఎందుకంటే ఆయన హైయర్ లెవెల్ నాలెడ్జ్ ఇస్తున్నారు. ఇలాంటి ఒక జెండా పట్టుకునే కార్యకర్త దగ్గర, ఒక చిన్న లీడర్ దగ్గర కూడా భయపడిపోయే మన సీఎం గురించి అంత అవసరం లేదులేండి. మోడీ గారికి ఆలోచించే అంత అవసరం లేదు, ఈయన గురించి పెద్ద విషయం కూడా లేదు. ఆనెస్ట్లీ కేసులకు భయపడి ఇదంతా జరుగుతుందంటారా, లేదంటే అసలు ఎందుకు వాస్తవంగా ఇప్పటికప్పుడు జీజేకి లేఖ రాసి ఆల్రెడీ ఏదైతే రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియాకి సంబంధించి కానివ్వండి, రాజధానుల అంశంకి సంబంధించి కానీ, ఇవన్నీ కూడా ఎవరైతే ప్రస్తుత సీజేకి వీళ్ళు లేఖ రాశారో అదే పెంచి వీళ్ళకి అనుకూలంగా తీర్పు ఇవ్వలేదు. అయినా సరే ఎందుకు ఈ మతలబు ఈ డ్రామా అంతా? ఇది చాలా కరెక్ట్ గా అడిగారు ప్రసాద్ గారు. ఇంతకు ముందు కూడా సుప్రీంకోర్టు స్పెషల్ పిటిషన్స్ రంగుల విషయంలో కానీ, రాజధాని విషయంలో కానీ, ఇంకా సో మెనీ మ్యాటర్స్, దగ్గర దగ్గర ఒక 70 జీవోల్ని క్లాష్ ఇక్కడ కొట్టిపివేయడం జరిగింది. వీళ్ళు స్పెషల్ లీవ్ పిటిషన్ చేశారు, అక్కడ కూడా స్టే రాకుండా జరిగింది. అయినా కూడా లెటర్ రాసి వీళ్ళు చేయడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు హైకోర్టు అయిపోయింది, నెక్స్ట్ సుప్రీంకోర్టును కూడా టార్గెట్ చేస్తున్నారు, అది ఒక కారణం. ఇంకా చెప్పనండి, ఒక బండ సామెత ఉంది, నీకు తలపాగా చుట్టుకోవడం రాబోతే తలవంగరా. సో దిస్ పర్సన్ డజంట్ నో హౌ టు రూల్ ద స్టేట్. సో జ్యుడిషియరీని ఇక్కడ ఏపీ హైకోర్టులో, అక్కడ సుప్రీంకోర్టులో తప్పు పట్టే ప్రయత్నంలో ఉన్నారు ఆయన, తప్పు పట్టే ప్రయత్నంలో. హిస్ ట్యూనింగ్ ద పబ్లిక్, ఎందుకంటే అక్కడ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ, లేకపోతే నిమ్మగడ్డ రమేష్ గారు కానీ, లేకపోతే నేను కానీ మేము కానీ ఓట్లేయం, ప్రజలే కదా ఓట్లేస్తారు. సో ప్రజల్ని ట్యూన్ చేసి ఇట్స్ నథింగ్ బట్ మెస్మరైజింగ్ ద పబ్లిక్, మెస్మరైజింగ్ ద పీపుల్, సేయింగ్ దట్ ఐఎమ్ ఇన్నోసెంట్, వేర్ యాజ్ ద గవర్నమెంట్, ద అదర్ పీపుల్, ద అపోజిషన్ పార్టీస్ ఆర్ లీడింగ్ మీ ఇన్ దిస్ వే. నేనేం చేయలేకపోతున్నాను, మీకు నేను ఎన్నో చేయాలనుకుంటున్నా. ప్రతిపక్షాలతో పాటు జ్యుడిషియరీ కూడా మీకు మీకు వ్యతిరేకం అవుతుంది, అందుకే నేను ఏం చేయలేకపోతున్నాను అన్న భావాన్ని ట్యూన్ చేసి మెస్మరైజ్ చేసి ప్రజల్లోకి పంపిస్తున్నారు. ఇది మంచి సందేశం కాదు, ఇది ప్రజలకే కాదు, భవిష్యత్తులో ఏ తరానికి మంచిది కాదు. కోర్టు అంటే భయం పోయింది, అసలు బెయిల్ మీద ఉన్నవాడిని గెలిపించడమే చేసిన మొట్టమొదటి తప్పు ప్రజలది. ఇప్పుడు జ్యుడిషియర్ని కూడా పెట్టేసి ఇది కూడా విమ్స్ అండ్ ఫ్యాన్సీస్కి వెళ్ళడం లేదు కాబట్టి ఈరోజు జ్యుడిషియర్ని కూడా తప్పు పడుతున్నారు. ఇది చాలా తప్పు పొరపాటు. నేను ఇందాక కూడా అదే అన్నాను, ఈ కులాలు మతాలు ఒక అంశం వారికి తెలియదు అంటారా. ఇప్పుడు హైకోర్టు మీద సుప్రీం కోర్టు కంప్లైంట్ ఇవ్వడం అంటే ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇవ్వడం అన్నట్టు వాళ్ళు అనుకున్నారు. అసలు రెండు స్వచ్ఛందంగా వేరు వేరు సంస్థలు, సుప్రీంకి ఎటువంటి రైట్స్ లేవు, హైకోర్టు చెప్పాల్సింది, రెండు కూడా స్వతంత్ర సంస్థలు. ఆ అవగాహన కూడా లేకుండా ఎందుకు ఇలా కంప్లైంట్ చేశారు అనుకోవచ్చు. అవగాహన లేక కాదండి, తెలిసి తప్పు చేస్తే అది, తెలియక తప్పు చేస్తే తప్పు అనుకుంటాం, తెలిసి కావాలని చేస్తున్నారు. చెప్తారు ఇప్పుడు మోటివ్స్ జ్యుడిషియరీకి లేదు, మోటివ్ ఇంకా ఎవరికీ లేదు, ప్రజలకు కూడా లేదు. ప్రజల అమాయకులు జ్యుడిషియరీ ఏమో పద్ధతిగా వెళ్తుంది, పద్ధతిగా లేని వాళ్ళు ఎవరంటే మన ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం. వాళ్ళు కేవలం ఏంటంటే ఒక థాట్ ప్రాసెస్ లో ఉన్నారండి. ఈ 5 సంవత్సరాలు అయిపోతే, ఆల్రెడీ 1.5 సంవత్సరం అయిపోయింది, నెక్స్ట్ ఏంటి? ఒకవేళ జనరల్ ఎలక్షన్స్ అంటున్నారు, ఈ లోపల ఏమైనా అయిపోద్దని భయముతో ఇంకా ఫర్దర్ యాక్షన్, ఇది చాలా పెద్ద ప్లాన్ లో వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కరెక్ట్ చెప్పండి, పెద్ద ప్లాన్. కేవలం జ్యుడిషియరీని ఒక్కొక్కటి మీకు అడ్డు వస్తుంది, ముళ్ళు కంపలు ఒక్కొక్కటి అడ్డు తీసుకుంటున్నారు. సో జ్యుడిషియరీ పెద్ద అడ్డు అయిపోయింది ఇప్పుడు వీళ్ళకి, ఎందుకంటే పద్ధతిగా వెళ్ళేవాడికి జ్యుడిషియరీ ఫేవర్ ఉంటుంది, పద్ధతిగా లేని వాడికే ఈ రోజు బెయిల్ మీద జ్యుడిషియరీ సహాయంతో పరిపాలిస్తున్న మన ఏపీ ప్రభుత్వం, ఏపీ సీఎం గారికి నేను డైరెక్ట్ గా అంటుంది, దయచేసి మీకు సీఎం పదవి కావాలంటే మళ్ళీ కోట్లు కొనుక్కోండి, కానీ ప్రజల్ని వాళ్ళు ఆలోచించే ప్రాసెస్ ని చెడగొట్టొద్దు. ఇది ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఒక పాయిజన్, ఇది స్లో పాయిజన్ కింద పనిచేస్తుంది. జ్యుడిషియరీ అంటే గౌరవం లేకుండా, జ్యుడిషియరీ అంటే ఒక ఇల్నెస్, అంటే ఒక ఇల్నెస్ తీసుకొచ్చారు వీళ్ళు, ఇల్ ట్రీట్మెంట్ టువర్డ్స్ ద జ్యుడిషియరీ. ప్రతి ఒక్కడు కూడా ఏముందిలే, జగన్మోహన్ రెడ్డి కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టు వచ్చేటప్పుడు మనమేంటి పెద్ద ఏముందిలే అన్న థాట్ ప్రాసెస్ ని హీస్ ట్యూనింగ్. ఇది నథింగ్ బట్ ఇప్పుడు ఏమంటారు, వాట్ యు సే, టెర్రరిస్ట్ కి కానీ వీళ్ళకి ఒకలాగా క్లాసెస్ చేస్తారు. మీకు అది విన్నాం, నాకు ఐడియా లేదు. ఏంటంటే దేశభక్తిని ఇంకొకలాగా చూపెడతారు, ఒక మత ప్రచారకాలు ఇంకొకలా చూపెడతారు. అలాగ జగన్మోహన్ రెడ్డి గారు
ఒక విధంగా ట్యూన్ చేసి బ్లడ్ లో పంపిస్తున్నారు, ప్రజల థాట్ లో పంపిస్తున్నారు దట్ జ్యుడిషియరీ అన్నది ఒక డేంజరస్ ఇన్స్టిట్యూషన్ లా చూపెడుతున్నారు. ఒక అది అటోనమస్ అని ఆయనకి తెలుసు, జ్యుడిషియరీ అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ, బట్ స్టిల్ హీ సేయింగ్ దట్ సమ్ పీపుల్. ఏంటండి చంద్రబాబు గారు ఏమైనా గొప్ప వాళ్ళు అండి? చంద్రబాబు గారికి అమ్ముడు పోయేంత జ్యుడిషియరీ అండి? ఒకళ్ళకి ఏమైనా ఉన్నాయనుకోండి, లెక్కలు చూసుకోండి, వేరేలా చూసుకోండి. యూ డైరెక్ట్లీ షూట్ నాట్ ద హోల్ బాడీ ఇండివిజువల్ గా. రమణ గారి మీద ఏదైనా మీకు ఉంటే చూడండి, ఆయన పిల్లలు ఏదైనా చేస్తే ఆ విషయంలో చూడండి, బట్ మొత్తం జ్యుడిషియరీని. రమణ గారు ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకొని నాకు దీని వల్ల తీవ్రమైనటువంటి నష్టం జరిగింది అనే కానీ అంశాన్ని సీరియస్ గా తీసుకుంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ పడుతుంది, డిఫమేషన్ పడుతుంది. ఈయన ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అప్పు చేశారంట కుబేరెడ్డి దగ్గర కదా, ఇప్పుడు మనం తీరుస్తున్నామంట. అది సేమ్ అంటే వెంకటేశ్వర స్వామి అంత గొప్ప వాళ్ళు కాదులేండి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులు పాపాలు మనందరం తీరుస్తాం ఫ్యూచర్ లో. ఎందుకంటే ఇక్కడ రమణ గారు అన్నది ఒక మనిషి వ్యక్తిని మర్చిపోండి, ఒక సీజే లెవెల్లో సుప్రీంకోర్టు సీజే లెవెల్లో వెళ్ళాల్సిన వ్యక్తి. ఆయన ఏం చేశారు అవన్నీ ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్ హియర్. పాయింట్అవుట్ చేశారంటే ఈ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఒకటి, ఏమీ లేకుండా చేస్తే డిఫమేషన్, ఏ విధంగా సివిల్ అండ్ క్రిమినల్ డిఫమేషన్ వేసుకోవడానికి అన్ని విధాలుగా ఉంది. మొత్తం ఎంతమంది జడ్జి లిస్ట్ అయితే చదివారు, ఒక లిస్ట్ ఆఫ్ జడ్జెస్, వీళ్ళందరూ కూడా ఇమీడియట్ గా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని చేయడానికి ఉంది. ఇంకా పరిపాలన అన్నది జరగదు, ఈ కేవలం కొట్లాట్లు కేసులు, ప్రజల్ని పూర్తిగా నల్లమందేసి పెడతారు. చూసారా నల్లమందేసి వాళ్ళని స్లో పాయిజన్ చేసే పద్ధతిలో విధానంగా వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది చాలా రాంగ్ మెసేజ్ వెళ్తుంది సొసైటీలో. ఇది చూసి నాకు తెలిసి పక్క రాష్ట్రాలు కూడా మొదలెడతాయి. ఇంతవరకు దేశ చరిత్రలో ప్రపంచ చరిత్రలో ఇలాంటి విషయం జరగలేదు, ఇక్కడ జరగబోదు, జరగకూడదు కూడా. ఇట్స్ అ డామ్ షేమ్ ఆన్ ద గవర్నమెంట్ అండ్ జ్యుడిషియరీని ఈ విధంగా ఈయన పాయింట్అవుట్ చేయడం ప్రజలకి శ్రేయస్కరం కాదు, మంచిది కాదు, గుడ్ మెసేజ్ కాదు. థ్యాంక్ యూ యశస్వి గారు మీ అభిప్రాయం తెలిపినందుకు.